Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జస్టిస్ కనగరాజుకు కీలక పోస్ట్. ఆ హోదాలో తొలి వ్యక్తిగా రికార్డ్. జస్టిస్ కనగరాజ్ ఈ పేరు గత ఏడాది రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైన పేరు. కరోనా కల్లోలంలో కీలకమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనూహ్యంగా నియమితులయ్యారు. అంతే, అనూహ్యంగా ఆ పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ కనగరాజుకు తిరిగి కీలక పదవి అప్పగించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరూ నిర్వహించని ఆ పదవిలో కనగరాజును నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. తమిళనాడుకు చెందిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కనగరాజును గత ఏడాది ఏపీ ప్రభుత్వం చట్ట సవరణతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్తో ఏపీ ప్రభుత్వం మధ్య సాగిన వివాదంలో భాగంగా రమేష్ను తప్పించి కనగరాజును కొత్త ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన నియామకం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టులో రిటైర్డ్ హైకోర్టు స్థాయి అధికారిని నియమించేలా పంచాయతీరాజ్ చట్ట సవరణ చేశారు. దానికి ఆమోదం తెలుపుతూ కరోనా సమయంలో ప్రత్యేకంగా చెన్నై నుండి రాజమార్గంలో వచ్చిన కనగరాజ్ ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం పైన తనను తప్పించడం పైన నిమ్మగడ్డ రమేష్ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ తరువాత కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేస్తూ తిరిగి నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్గా కొనసాగించాలని ఆదేశించింది. దీంతో కనగరాజ్ ఆ పదవి నుండి దిగిపోవాల్సి వచ్చింది. ఇక పదవి దక్కినట్లే దక్కి కోల్పోయి మొత్తం ఎపిసోడ్లో బాధితుడిగా మిగిలిపోయిన కనగరాజుకు ఇప్పుడు కీలక పదవి దక్కింది. దీంతో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి హోదాలో ఇవ్వగలిగే పోస్టు పైన ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా ఇప్పటికే సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్న పోలీస్ కంప్లైంట్ అథారిటీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ అథారిటీకి చైర్మన్గా కనకరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీ సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటైంది. దీని ద్వారా పోలీసుల ద్వారా న్యాయం జరగకపోయినా, ఫిర్యాదుల విషయంలో అలసత్వం వహించినా, పట్టించుకోకపోయినా సాధారణ ప్రజలు ఈ అథారిటీని ఆశ్రయించవచ్చు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలు పనిచేస్తున్నాయి. తెలంగాణలోనూ ఈ అథారిటీ పనిచేస్తోంది. సుప్రీం సూచనల మేరకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్గా, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్తో పాటుగా ఎన్జిఓ సంస్థ నుండి ఒకరు సభ్యుడిగా ఉంటారు. తమ వద్దకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచనలు, సిఫార్సులు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. దీంతో గతంలో తాము పదవి ఇచ్చినా కొనసాగలేని పరిస్థితులు ఏర్పడడంతో తిరిగి కీలక పదవి ఇచ్చి తాము ఇచ్చే గౌరవం ఏంటనే నిరూపించుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన. దీంతో జస్టిస్ కనగరాజుకు రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పడుతున్న ఈ అథారిటీ చైర్మన్ పదవి కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జిల్లా స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేయనుంది.